హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా సన్నగా ఉన్న బీడ్స్ని సూది లేకుండా ఎలా ఎక్కించుకొని మనం సొంతగా ఇంట్లోనే చైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బీడ్స్ ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, నేను చూపించే మెథడ్లో మీరు ఎక్కిస్తే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. వాటికి కావలసినవి, నేను తయారు చేసే చైన్ కోసం నేను డాలరు విత్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. మనం తీసుకునే బీడ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. చైన్కి బ్యాక్ సైడు హుక్కు అలాగే రింగ్స్ తీసుకోవాలి. అలాగే మనం ఏ చైన్ చేయాలనుకుంటున్నామో ఆ చైన్కి సంబంధించిన బీడ్స్ ఇలా వస్తాయి అన్నమాట. వాటిలో మనకి ఎన్ని లైన్లు కావాలంటే అని యూస్ చేసుకోవాలి. అలాగే పెవికాలు ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఇది 5 కానీ 6 కానీ లైన్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి వాటిలో నుంచి అట్లా లాగితే వచ్చేస్తుంది అన్నమాట బీడ్స్ అన్నీ. చూడండి, అట్లా మనకి సుమారుగా నేను ఒక 10 వరకు తీస్తున్నానండి లైన్స్. అంటే మనం 5 లైన్స్ లేదా 6 లైన్స్ చేయాలంటే ఒక 10 లైన్స్ పడుతుందన్నమాట ఇవి. అందుకని ఇవన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం నేను 10 లైన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక్కొక్క లైను ఒక 14 ఇంచెస్ వరకు ఉంది. 14 ఇంచెస్ మీద కొంచెం ఒక 0.5 సెంటీమీటర్ అట్లా ఉంది. 14.5 అనుకోండి, అంత ఉందన్నమాట ఒక్కొక్క లైన్ వచ్చేసి. మనం 14.5తో మనం చైన్ చేసాము అంటే కనుక మనకి సరిపోదు అనమాట. అట్లీస్ట్ 20 ఇంచెస్ అన్న పెట్టుకోవాలి మినిమం. అంతన్నా ఉంటే కొంచెం పొడుగు వస్తుంది అనమాట, 10 ఇంచెస్ పొడుగన్నా. లేదంటే ఒక 22 లేదంటే 24 ఇంచెస్ వరకు పెట్టుకుంటే కొంచెం లాంగ్గా బాగుంటుంది. నేనైతే ఒక 22 ఇంచెస్ వరకు పెడదామనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ సన్న పూసలు, ఇప్పుడు ఒక లైన్లోకి ఇంకో లైను పూసల్ని ఎక్కించాలన్నమాట. మనకి మనం తీసుకున్న పూసలు ఒక లైన్కి మళ్ళా సెకండ్ లైన్లోవి కూడా ఒక 1/2 పైన ఎక్కిస్తే కనుక మనకి నియర్లీ 22 ఇంచెస్ వరకు వస్తుంది అన్నమాట. అందుకని ఫస్ట్ మనం దాని థ్రెడ్ ఉంది కదండి, దాన్ని కట్ చేసుకొని కొంచెం అదంతా కొంచెం కత్తెరతో అట్లా అంటే అక్కడ కొంచెం దారం అంతా కొంచెం ఊడిపోయినట్లా వస్తుంది అన్నమాట. పఫీలాగా అంటే కొంచెం వదులవుతుంది, అట్లా వదులయ్యేలాగా మనం చేసుకోవాలి థ్రెడ్ని. చేసుకొని ఇటు పక్క మనం ఇంకోటి ఉంటుంది కదా చైను, రెండిట్లో నుంచి ఎక్కిస్తున్నాం కదండి, దీన్ని కూడా అలా కట్ చేసుకొని దాన్ని కూడా అలాగే చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్గా ఎక్కాలి అంటే ఒక మెథడ్ చెప్తానండి. ఇప్పుడు నేను ఈ 2 కట్ చేస్తున్నాను కదా, వీటిల్లో ఒకటి ఎక్కించేది 2 లైన్స్ ఉంచుకోవాలండి. మనం ఏ థ్రెడ్లోకి ఎక్కిస్తున్నామో ఆ థ్రెడ్ మాత్రం 2 లైన్స్ థ్రెడ్ ఉంటుందన్నమాట. వేరేది ఆపోజిట్ అంటే వేరే చైన్లో నుంచి మనం 2 లైన్స్ ఉంటాయి కదా థ్రెడ్, అది ఒక థ్రెడ్ని మాత్రమే మనం అతికించుకోవాలి. అట్లా అతికించుకుంటే కనుక మనకి ఎక్కించేటప్పుడు అంటే ఇప్పుడు మనం బీడ్స్ని ఒక చైన్లో నుంచి ఇంకో చైన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదండి, అట్లా చేసేటప్పుడు మీకు మధ్యలో హైట్గా అంటే ఎత్తుగా తగిలితే బీడ్స్ అనేవి జారవన్నమాట. కొంచెం గట్టిగా ఉండి గమ్ము ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు మనం ఎక్కించుకునే థ్రెడ్కి 2 లైన్స్ ఉంచుకొని ఆపోజిట్ ఏ థ్రెడ్లో నుంచి మనం బీడ్స్ని తీసి వేరే దాంట్లోకి వేస్తున్నామో అది మాత్రం ఒక లైను మాత్రమే అంటించుకోవాలి. అలా అంటించుకొని కొంచెం ఆరిన తర్వాత ఆ బీడ్స్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత ఇప్పుడు బీడ్స్ మొత్తాన్ని ఎక్కించుకోవాలి. అప్పుడు మనం నేను చెప్పిన పద్ధతిలో అయితే అండి అప్పుడు 3 లైన్సే అవుతుందన్నమాట థ్రెడ్. అందుకని మనకి ఈజీగా ఎక్కేస్తాయి. మీరు 2 లైన్స్ పెడితే మాత్రం అంత ఫాస్ట్గా ఎక్కవండి, మధ్యలో అడ్డు వస్తుందన్నమాట. అందుకని చూడండి మనం అతికించిన ప్లేస్లో కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అదే నేను చెప్పినట్లు 2 లైన్స్ + 1 అంటించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈజీగా ఆ థ్రెడ్లో నుంచి ఈ థ్రెడ్లోకి మనం ఎక్కించేసుకోవచ్చు.
ఈ విధంగా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఇదే విధంగా నేను మొత్తం 6 లైన్స్ వరకు ఎక్కించుకుంటున్నాను. అది కూడా 22 ఇంచెస్ వచ్చేలాగా నేను చూసుకుంటున్నానండి. చూడండి, 22 ఇంచెస్ పొడుగు తీసుకున్నాను. అంత తీసుకుంటేనే చక్కగా మనకి బాగుంటుంది, కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకని 22 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒకటి తయారు చేశాం కదా, అదేవిధంగా మిగతావన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా మీకు, అంటే మనం బీడ్స్ ఉన్న చైన్లో నార్మల్గా దానికి 2 లైన్స్ థ్రెడ్ ఉంటుందండి. ఆ థ్రెడ్ని మీరు అతికించుకునేటప్పుడు ఏ థ్రెడ్లోకి అయితే వేసుకుంటున్నామో ఆ థ్రెడ్కి 2 లైన్స్ ఉంచుకొని ఆపోజిట్ అది మాత్రం మనం ఒక లైనే ఉంచి అంటించుకుంటే కనుక మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొత్తం 6 లైన్స్ని ఎక్కించేసుకుందాం. ఇప్పుడు మొత్తం 4 లైన్స్ ఎక్కించేసుకున్నామండి. ఇప్పుడు 5th లైన్ కూడా ఎక్కించేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను 6 లైన్స్ ఎక్కిస్తున్నానండి. మొత్తం మనం పొడుగు చూసుకొని ఎన్ని లైన్లు కావాలో, నేనైతే ఒక 6 లైన్స్ వరకు తీసుకున్నాను. చూడండి, ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం 6 లైన్స్ని అట్లా లైన్లో పెట్టేసుకొని మనం చివర ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఒక్కొక్క లైను ఎంత పొడుగు ఉండాలి, 22 ఇంచెస్ ఉండేలాగా ఒక సైడు ఆల్రెడీ ముడి ఉంటుందండి. ఇంకో సైడ్ కూడా మనం ఆ బీడ్స్ అనేది ఊడకుండా ఉంటాకి ఒక స్మాల్గా ఒక ముడి వేసుకోవాలి. మనం ఒక గుండె సూత లాంటిది పెట్టుకొని ముడి పెట్టుకు లాగితే కనుక చక్కగా అది మన బీడ్ పక్కనే పడుతుందన్నమాట, ఈజీగా వస్తుందండి. అలా అన్నిటికీ మనం తయారు చేసుకున్న 6 లైన్స్కి అట్లా ముడేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మొత్తం చూడండి 6 లైన్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం హుక్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ ఒక 2 లైన్స్ తీసుకొని ఆ హుక్కి ముడి వేస్తున్నాను. ఒక 2 నాట్స్ వేసుకోవాలండి. తర్వాత మళ్ళా ఒక 2 లైన్స్ తీసుకోవాలి. తర్వాత అది కూడా నాట్ లాగా వేసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనకి జారకుండా ఉంటాయి అన్నమాట లైన్స్ అనేది. మొత్తం ఒకేసారి కూడా కలిపి వేయచ్చండి. నేను మీకు 2 మెదళ్ళలో చూపిస్తాను. ఇదైతేనేమో 2 లైన్స్, మొత్తం 6 లైన్స్ కదండి. ఫస్ట్ 2 లైన్స్ ముడేశాను, తర్వాత 2 లైన్స్ తీసుకొని ముడివేశాను. అలా 3 టైమ్స్ వస్తుందన్నమాట. ఇది 3 లైన్స్ కూడా నేను అలాగే ముడివేస్తున్నానండి. అలా ఒక సైడ్ మొత్తం వేసుకున్న తర్వాత 3 లైన్స్ కలిపిన తర్వాత మళ్ళీ మొత్తము కలిపి మనం ముడి వేసుకోవాలండి. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనకి జారకుండా ఉంటుందన్నమాట, ఒక్క లైన్ కూడా జారకుండా చక్కగా నాట్ పడుతుందన్న ఉద్దేశంతో వేస్తున్నాను. ఇట్లా లేదంటే అన్నీ కలిపి కూడా ముడి వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి అటు సైడ్ వేసేటప్పుడు. ఇట్లా మొత్తం ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ముడివేసుకున్నాం కదండి, దానికి ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకున్నాను. నేను కట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ సైడు హుక్కి బ్యాక్ వేరే సైడ్ ఉంటుంది కదండి, అంటే చైన్ వస్తుందన్నమాట. ఆ చైన్కి ఇప్పుడు మొత్తం నేను కలిపి ఎలా ముడివేస్తున్నానో చూడండి. ఇటు సైడు కొంచెం కట్ చేసేసుకొని గ్లూ పెట్టి అంటించుకోవాలండి. అలా చేస్తే కనుక మనకి అన్ని థ్రెడ్స్ కూడా ఒకేలాగా వస్తాయి అన్నమాట. వాటిని ఆ రింగ్లోకి ఎక్కించుకోవాలి, ఎందుకంటే మనం వేసేది చాలా చిన్న రింగ్ కదండి. ఆ రింగ్లోకి చక్కగా మనకి నాట్లాగా వేసుకోవాలి అంటే కనుక గ్లూ రాసి ఇట్లా ముడివేసేసుకోవాలి. ఇప్పుడు నాట్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసి క్యాండిల్ వెలిగించుకొని కొంచెం వేడి చేసి దాన్ని అంటించుకుంటే కనుక మనం వేసిన ముడి గట్టిగా ఉంటుందండి. ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత దానిలోకి మనం డాలర్ని ఎక్కించేసుకోవడమేనండి. డాలర్ని రిమూవబుల్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా మనం ఇంట్లోనే ఇలాంటి చైన్స్ని మనమే తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.